పారితోషికం లేని సర్వేలను చేయించకూడదని పెండింగ్లో ఉన్న సర్వేల బిల్లులను వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమల కిరణ్ డిమాండ్ చేశారు. సిఐటియు అనుబంధ ఆశా యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ఎదుట బుధవారం ధర్నాకు దిగారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశయాల సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యాయని, కనీస వేతనాలు చెల్లించకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని ఆరోపించారు. అరాకొరా పారితోషికాలతో చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. పనుల విషయంలో భిన్నంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ప్రతి కార్యక్రమానికి సర్వేను ఆశాలతో చేయిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వాలు ఈ ద్వంద్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికే అనేక పనులు సర్వేలతో ఆశాలు సతమతమవుతుంటే అది చాలదన్నట్టుగా బీసీజీ సర్వే పేరుతో మరింత పరిభారాన్ని మేపేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందన్నారు. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న సర్వేల బిల్లులను వెంటనే ఆశాల ఖాతాల్లో జమ చేయాలన్నారు. యూనిఫారం, రిజిస్ట్రార్లను ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశాలకు కనీస వేతనాలు కల్పించకుండా, పిఎఫ్, యుఎస్ఏ పెన్షన్, ఇన్సూరెన్స్ లాంటి సౌకర్యాలు ఇవ్వకుండా అనేక సర్వేల పేరుతో, కార్యక్రమాల పేరుతో వెట్టి చాకిరీ చేయించుకుంటా ఉన్నారు. ఫిక్స్డ్ వేతనాన్ని కూడా ఇవ్వట్లేదు, పారితోషికాలు ఇస్తున్నారు. అనేక సందర్భాల్లో పారితోషికాల్లో కోతలు కూడా విధిస్తూ ఉన్న పరిస్థితి ఉన్నది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రచార ఆర్భాటం కోసం బీసీజీ సర్వేను చేయాలని చెప్పేసి ఆశా కార్యకర్తల పైన ఒత్తిడి చేస్తున్న పరిస్థితి ఉన్నది. మేము గతంలోనే ఈ బీసీజీ సర్వే పట్ల మా అభిప్రాయాన్ని చెప్పాము. పారితోషికం లేని బీసీజీ సర్వేను ఆశాలతో చేయించకూడదని చెప్పేసి ఆశా యూనియన్ రాష్ట్ర కమిటీ, సిఐటియు, హెల్త్ కమిషనర్ గారికి, మంత్రి గారికి స్పష్టంగా చెప్పాము. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా అధికారులు ఈరోజు బీసీజీ సర్వే చేయాలని చెప్పేసి మెడికల్ ఆఫీసర్ల లెవెల్లో కూడా ఆశాల పైన ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితి ఉన్నది. ఇప్పటికే ఆశాలతో అనేక సర్వేలు చేయిస్తా ఉన్నారు, అనేక పనులు చేయిస్తా ఉన్నారు, వారికి సంబంధం లేని సర్వేలు చేయిస్తా ఉన్నారు, అదేవిధంగా బిఎల్ఓ లాంటి డ్యూటీలు కూడా చేయిస్తా ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైనా ఈరోజు ఆశా కార్యకర్తలను ముందుంచి పనులు చేపిస్తున్న పరిస్థితి ఉన్నది. ఇప్పటికే పని భారంతో ఆశా కార్యకర్తలు అనేక ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే ఈ బీసీజీ సర్వేను రద్దు చేయాలి, పారితోషికం ఇస్తేనే ఈ సర్వే చేయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తాం.